కాలం మారుతున్న వరకట్నం అనే భూతం మహిళలను పీడిస్తూనే ఉంది. వరకట్నం తీసుకోవడం నేరమని చట్టం చెప్తోంది. అయినా సమాజంలో మార్పు రావట్లేదు. వరకట్నం యువతల పాలిట శాపంగా మారింది. వరకట్నం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వివాహితలు ఎంతోమంది ఉన్నారు. వరకట్న వేధింపులతో మహిళలకు జీవితమే లేకుండా పోతుంది. కోడలని కూతుర్లా చూసుకోవాల్సిన అత్తమామలు మృత్యుపాశాలుగా మారుతున్నారు. కష్టసుఖాల్లో తోడుండాల్సిన భర్త అదనపు కట్నం తేవాలి అంటూ వేధిస్తూ కాటికి పంపుతున్నారు. నిండు నూరేళ్లు జీవించాల్సిన వాళ్ళు వరకట్నం కారణంగా అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. అత్తింటి వేధింపులు తాళలేక లోకం విడిచి వెళ్తున్నారు. పెళ్లిలలో ఇచ్చిన కట్నం చాలలేదని వివాహితులను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారు. డబ్బు మీద ఆశతో భార్యను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన వారు వరకట్న వేధింపులకు బలైపోతున్నారు. తాజాగా మరో మహిళ వరకట్న వేధింపులకు బలైపోయింది. 4 లక్షలు అదనపు కట్నం ఇవ్వలేదని వివాహితను అత్తింటి వారు అంతమొందించారని పుట్టింటి వాళ్ళు ఆరోపిస్తున్నారు. భర్త అత్తమామ కలిసి తమ కూతురు ప్రాణం తీశారు అంటూ మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దస్తూరాబాద్ మండలంలోని రేవోజీపేట గ్రామానికి చెందిన సంద నాగరాజుకు జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన లతతో 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి 15 నెలల కుమారుడు ఉన్నాడు. కాగా కొన్ని రోజులుగా లతను అదనపు కట్నం తీసుకురావాలి అని అత్తింటి వారు వేధిస్తున్నారు. భర్త నాగరాజు, అత్త సంద సత్తవ్వ, మామ వెంకటి అదనపు కట్నం తేవాలి అంటూ లతను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వరకట్న వేధింపులతో ఆ ఇల్లాలో విసిగిపోయింది. మానసిక వేదనకు గురైంది. అత్తింటి టార్చర్ భరించలేక చనిపోవడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చింది. వేధింపులు తాళలేక శుక్రవారం బాత్రూంలో ఉరివేసుకొని చనిపోయింది. కూతురు మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. తమ కూతురును అత్తింటి వారే ఉరేసి చంపారు అంటూ ఆరోపించారు. తమ కూతురు ఉరేసుకొని చనిపోయేంత పిచ్చిది పిరికిది కాదు అంటూ తల్లి కన్నీరు మిన్నులుగా విలపిస్తోంది. సంఘటనా స్థలాన్ని తహసీల్దార్ నవాజ్ సఫ్రాజ్ చేరుకొని పంచనామా చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి పోగుల మల్లేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా మృతురాలి బంధువుల ఆందోళనతో ఖానాపూర్ ఏరియా ఆసుపత్రి వద్ద హైటెన్షన్ నెలకొంది. తమకు న్యాయం చేయాలి అంటూ, నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. వరకట్న వేధింపులతో మహిళ మృతి చెందిన ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.